నమస్కారం టీఎస్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది రాశుల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారం రవి స్వక్షేత్రమైనటువంటి సింహంలో ఉండి పదిహేడో తారీఖు నుంచి కన్య రాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు స్వక్షేత్రమైన కన్యలో కుజుడితో కలిసి శుక్రుడు స్వక్షేత్రమైన తొలలో అదేవిధంగా చంద్రుడు పన్నెండు పదమూడు తారీఖుల్లో వృశ్చికంలో కేతువుతో కలిసి పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో పదహారో తారీఖు ధనసు రాశిలోను పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మకర రాశిలోను సంచారం చేస్తాడు గురుడు పద్నాలుగు వరకు కుంభంలోను పద్నాలుగు తదుపరి వక్రించి మకర రాశి ప్రవేశం చేయటం జరుగుతుంది శనితో కలిసి శని గురుల యొక్క సంయోగం మకరంలో వారం మొత్తం పద్నాలుగో తారీఖు నుంచి కంటిన్యూ అవుతుంది రాహు వృశ్చిక వృషభ రాశిలో ఉన్నాడు కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఇది మేషాది ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా వచ్చేసేసి గురుడు షష్ఠరాశిలో ప్రవేశించడం స్థానంలో షష్టస్థానంలో అధిపతుల యొక్క సంయోగం రాశిలో రవి రాశిలోంచి ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తాడు ద్వితీయ స్థానంలో భాగ్యాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో స్వక్షేత్రంలో లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో స్వక్షేత్రంలో కుజుడు ద్వితీయాల్లో లాభాధిపత్యతో కలిసి ఈ రకమైన గ్రహస్థితి మీకు లాభాధిక్యతను అదేవిధంగా వచ్చేసి చేసే పనుల్లో కొంత మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాలను కలిగిస్తుందని చెప్పవచ్చు సామాజికంగా మీకు ఎదురే లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దోహదకారవుతున్నాయి సమస్యలు సమస్యలను మీరు పరిష్కరించుకునేటువంటి విధానం తద్వారా వచ్చేసి ముందు జాగ్రత్తతో మీరు తీసుకునేటువంటి కొన్ని చర్యలు మిమ్మల్ని అందరికంటే ఎంతో ముందుంచేటువంటి అవకాశం ఉంది ముందు చూపు అనొచ్చు లేకుంటే అతి జాగ్రత్త అనొచ్చు తద్వారా వచ్చేసి మీరు జాగ్రత్త పడటం అనేది ఆ జాగ్రత్తలు తీసుకోవటం అనేది మీకు రాబోయే సమస్యల నుంచి లేకుంటే వచ్చేసి సమస్య రాకముందే దానికి ఒక రకమైనటువంటి సొల్యూషన్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏవి మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు లేవు ఇదన్నీ కూడా మీ ఆలోచనతో పాటు గ్రహస్థితిగతులు కూడా మీకు సహకరిస్తున్నాయి ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో తృతీయాధిపతి చంద్రుడి యొక్క సంచారం కూడా చతుర్థ పంచమ షష్ఠ సప్తమాల్లో ఉంటుంది అయితే అష్టమ స్థానంలో వారాంతానికి చేరుతాడు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా మీకు స్వల్పమైనటువంటి అనుకూలతలు కలిగిస్తాడు స్థానాధిపతి షష్టమాల్లో ఉన్న కారణం చేత అయితే మీకు అన్ని విధాలా లాభదాయకమైనటువంటి ఉండేటువంటి వ్యవహారాల్లో భూ సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా వ్యాపారపరమైనటువంటి కొన్ని కమిషన్తో కూడుకుని చేసేటువంటి వ్యాపారాలు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు లాభదాయకంగానే ఉంటాయని చెప్పవచ్చు కొత్తదైనటువంటి వాహనాలు కానీ గృహాలకు సంబంధించినటువంటి మార్పులకు కానీ తగిన అవకాశాలు ఉన్నాయి వృత్తి రీత్యా వచ్చేసి వృత్తి వ్యాపారాల్లో మీరు కొంత మంచి అభివృద్ధిని లేకుంటే వచ్చేది ఒక రకమైనటువంటి సుస్థిరతను పొందేటువంటి అవకాశాలు ఈ వారం గ్రహస్థితి కలిగిస్తున్నది ముఖ్యంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు మీ యొక్క ఆజ్ఞలకు లోబడి పనిచేసేటువంటి ఒక రకమైన సేవకులను కానివ్వండి లేదంటే వచ్చేసి మీ ఆజ్ఞానువర్తులై సంచరించేటువంటి సేవకుల వలన అతిశీఘ్రగతిలో కార్యలాభము కార్య సానుకూలత మీకు కలిగేటువంటి ఫలితాల కింద చెప్పవచ్చు ఇలా చూసుకుంటే సింహరాశి వారికి యోగవంతమైనటువంటి ఫలితాలు ఈ వారం మీకు మరింత లాభదాయకంగా కలిగేటువంటి ఫలితాల కింద చెప్పవచ్చు మీకు ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా చూసుకున్నట్టయితే బాగా అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు మంచి అనుకూలమైనటువంటి వర్ణంగా చూసుకున్నట్టయితే ఎరుపు వర్ణం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మీరు ఆరాధించవలసింది ఆంజనేయుని స్వామిని ఆరాధించినట్టయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది సింహరాశికి సంబంధించిన ఫలితాంశాలు తదుపరి రాశి కన్యారాశి